రాజుగారు ఈరోజు స్వీట్ అండ్ స్నాక్స్ లో మసాలా చెన్నా చేయబోతున్నారు. అవునండి. సో చెన్నా మసాలా అంటే మనకు తెలుసు. మసాలా చెన్నా అంటే ఏంటి రాజుగారు? ఆ ఇది స్నాక్ ఐటమ్ లాంటి. సో జనరల్ గా మనం బజార్ లో మనం కొనుక్కొని తెచ్చుకుంటుంటాం, స్వీటర్స్ లో దొరుకుతుంది. సో ప్యాకెట్స్ లలో కూడా కిరాణా షాప్ లలో కూడా దొరుకుతాయి. సో దాన్ని మనం ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో నేను చూపిస్తాను. చూపిస్తారు. సో మంచి స్నాక్ చూపించబోతున్నారు. yes. ఓకే, స్టార్ట్ చేసేద్దాం. మసాలా చెన్నా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మసాలా చెన్నా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన కాబూలీ శనగలు 1 కప్పు, శనగపిండి 1/2 కప్పు, బియ్యపిండి 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, కారం తగినంత, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, గరం మసాలా 1/2 టీ స్పూన్, చాట్ మసాలా 1/2 టీ స్పూన్, ఆమ్చూర్ 1/2 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. స్టార్ట్ చేద్దామా రాజుగారు? ఓకేనండి. సో ఇది డీప్ ఫ్రైయా? అవునండి. సో నూనె వేడి పెట్టేసుకుందాం. yes. సో దీనికి ముందుగా ఏంటంటే మనం కాబూలీ శనగలు ఒక పూట ముందుగా నానబెట్టేసి పెట్టుకోవాలి. ఓహో, నో ఉడికించాల్సిన అవసరం అక్కర్లేదు. ఇక్కడ మళ్ళీ నూనెలో వేగుతుంది కదా, అది సరిపోతుంది. ఓకే, సో ఒక పూట ముందుగా నానబెట్టేసుకోవాలి. నానబెట్టేసి పెట్టేసుకుంటే మనకు ఫాస్ట్ గా అయిపోతుంది, మంచిగా క్రంచీ క్రంచీగా చాలా బాగుంది. ఓకే, సో బౌల్ లో శనగపిండి, ఓకే, కొంచెం క్రిస్పీగా రావడానికి బియ్యపిండి, ఓకే, బాగా కలిపేసుకుని కొంచెం ఉప్పు, సరిపడా ఉప్పు, అలాగే కారం కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది మసాలా కదా. అవును, కాస్త స్పైసీగా ఉంటే బాగుంటుంది. అవునండి. సో అంటే మనలో మనం డీప్ ఫ్రై చేస్తాం కదండి, సో అక్కడ కొంచెం ఘాటు అనేది కొంచెం తగ్గుతుంది మనం ఫ్రై అయిన తర్వాత. అలాగే దీంట్లో జీలకర్ర పొడి. ఓ, బాగుంటుందా రాజుగారు జీలకర్ర పొడి? బాగుంటుంది. ఓకే, కొంచెం గరం మసాలా పొడి, చాట్ మసాలా, ఓకే. సో తీసుకునే క్వాంటిటీని బట్టి మనం కరెక్ట్ గా తీసుకుంటే స్నాక్ ఐటమ్ అనేది మనకు మంచి టేస్టీగా వస్తుంది. ఓకే, వాటర్ కావాలా రాజుగారు? శనగలు వేసిన తర్వాత వాటర్ యాడ్ చేసుకుందాం. సో వాటర్ కంటే ముందుగా మనం ఇలా అన్ని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుంటే ఈవెన్గా మిక్స్ అవుతుంది. మనం వాటర్ వేసిన తర్వాత డైరెక్ట్ గా వాటర్ వేసుకున్నాం అనుకోండి, ఒక చోట అలా ముద్దలా ఉండిపోయి కొన్ని చోట్ల మనం తినేటప్పుడు కొంచెం ఎక్కువ తగ్గుతుంది, కొన్ని చోట్ల తక్కువ తగ్గుతుంది. అవును. సో నానబెట్టిన కాబూలీ శనగలు, సో మళ్ళీ పౌడర్ అంతా కూడా దాంట్లో ఒకసారి కలిపేసుకోవాలి. చిన్న చిన్న స్టెప్స్ అనేది కరెక్ట్ గా మనం ఫాలో అవుతే ఆ డిష్ అనేది మనకు బాగా వస్తుంది. టేస్ట్ కూడా మనకి ఎక్కడ డిస్టర్బ్ అవ్వకుండా బాగా వస్తుంది. కొంచెం వాటర్ ఇస్తారా? ఎక్కువ వాటర్ లేకుండా కొంచెం మనకి అంటే మనకి ఆ శనగలకు పట్టేట్టుగా ఉండేలా ఉంటే సరిపోతుంది. మరీ నీళ్ళు నీళ్ళుగా అలా కలుపుకోకర్లేదు కదా? లేదండి. అందుకే కలుపుకునేప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ కలుపుకుంటే చాలా బాగుంటుంది. ఓకే అండి. సో ఇది బాగా కలిపేసి కాసేపు పక్కన పెట్టేస్తే మనకంటే కాబూలు శనగలు మనం ఏం వేయలేదు కదా, కొంచెం అలాగే నానబెట్టాం. సో కొంచెం ఆ ఉప్పు కారం అనేది కొంచెం పడుతుంది వాటికి. ఓకే, ఎంతసేపు ఉంచాలి రాజుగారు అలా పక్కన? ఒక 5 మినిట్స్ అండి, సరిపోతుంది. ఒక 5 నిమిషాలు ఉంచితే సరిపోతుంది. ఇప్పుడు ఇది ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకోవటమే. అవునండి. పేలదా రాజుగారు శనగలు? లేదండి. విడిగా వేసుకుంటే మనకు ప్రతి ఒక్క దాని గింజకి మసాలా అనేది పడుతుంది. అవును. మంచి స్నాక్ ఐటమ్ కదా ఇది, మనకి త్వరగా అయిపోతుంది కాబట్టి ఈవినింగ్స్ అలా ట్రై చేసేసుకుంటే బాగుంటుంది. ఓకే, ఇదంతా వేసిన తర్వాత కాసేపటి వరకు మనం వాటిని డిస్టర్బ్ చేయకుండా అలాగే వదిలేసేయాలి. ఎందుకంటే ఆ శనగలకి ఆ మసాలా విడిపోతుంది కదా, మనం కలిపేయటం హడావిడిగా అలాంటివి చేస్తే. yes. ఓకే, సో ఇది కొంచెం వేగాలి కదా రాజుగారు? అవునండి.
ఓకే ఆలోపు కార్వింగ్ చూపిస్తారా ఓకే సో హైబ్రిడ్ తీసుకోవాలి ఆరెంజ్ అలాగే బ్లాక్ గ్రేప్స్ ఓకే కొద్దిగా పుదీనా తీసుకున్నట్టు కొంచెం గ్రీనరీ కూడా ఉంటది బాగుంటుంది సో రౌండ్ స్లైసెస్ కట్ చేస్తున్నాను ఓకే టైం పడుతుందా రాజు గారు ఇది లేదు అయిపోతుంది కలర్ అయితే మనకు కొంచెం వచ్చేసింది కదా సో వేగిన తర్వాత అవి కొంచెం అలా పైకి వచ్చేస్తాయి మనకు ఓహో కాబట్టి అప్పటి వరకు అలా వదిలేసుకోవడం వేగిపోయానని అవే చెప్పేస్తాయి అన్నమాట మనం ఇంకా చెక్ చేసుకోకర్లా సో మధ్యకిలా ఘాటు పెట్టుకోవాలి అలాగే గ్రేప్స్ ఇలా మధ్య కట్ చేస్తున్నాను వీటిని కొంచెం ఇలా ఎస్ షేప్ లో ట్విస్ట్ చేసేసి ట్విస్ట్ చేయాలి ఓకే సో ఎస్ షేప్ లో దాన్ని ట్విస్ట్ చేసుకోవాలి ఓకే పుదీనా లీవ్స్ ఎక్కడ పెట్టాలి రాజు గారు సో ఇలా ఓ సో పుదీనా మనకు కొంచెం వాడిపోయినట్టుగా అనిపించిన తర్వాత కాసేపు మనం వాటర్ లో వేసేస్తే మళ్ళీ ఫ్రెష్ గా వచ్చేస్తుందండి ఓకే పుదీనా లీఫ్ మాత్రమే అలా వస్తుందా ఏ లీవ్స్ అయినా అలాగే వస్తాయి రాజు గారు కొన్ని తోటకూర కూడా అలాగే వస్తుంది వాడిపోయినా వాటర్ లో వేసేస్తే ఇమిడియట్ గా మళ్ళీ ఫ్రెష్ గా వచ్చేస్తుంది సో ఈ గ్రేప్స్ అనేది మనకి ఇక్కడ ఇలా ఈ ఆరెంజ్ పైన కనిపించేటట్టు పెడితే సో డాట్ డాట్స్ లా చాలా బాగుంటుంది వావ్ ఈజీగా చేసుకోవచ్చు ఇలాంటివి ఈజీగా చేసుకోవచ్చు లుక్ అనేది బాగుంది ఇది అయిపోయింది కదా రాజు గారు ఆల్మోస్ట్ అయిపోవచ్చింది అయిపోవచ్చింది సో ఇలాగే మనం వేరుశనగ పలుకులు కూడా మనం ఫ్రై చేసుకోవచ్చు బాగుంటాయి ఓ వేరుశనగ పలుకులు కూడా బాగుంటాయా బాగుంటాయి ఓకే సో ఇది రెడీ అయిపోయింది సో బోర్డులోకి తీసుకొని సో ఇంకా కొంచెం చట్పటగా రావడానికి ఆమ్చూర్ పొడి అండి దాని మీద పైనుంచి కొంచెం వేడి మీద వేసేసుకుంటే ఇదంతా కూడా కొంచెం బాగా పట్టేసుకుంటుంది అన్ని పీసెస్ కి బాగా పట్టేస్తుంది ఓకే అలా వేస్తాం బాగుంది రాజు గారు చక్క చక్క చేసేసుకోవచ్చు మనం ఈజీగా గార్నిష్ కూడా చాలా బాగుంది అట్రాక్టివ్ గా సో టేస్టీ చట్పటా స్నాక్ yes మసాలా చన్నా వేడివేడిగా మసాలా చన్నా రెడీ అండి టేస్ట్ చూడబోయే ముందు దీని తయారీ విధానం మరోసారి చూసేద్దాం మసాలా చన్నా తయారు చేసుకునే విధానం ఒక బౌల్ లో శనగపిండి బియ్యపిండి ఉప్పు కారం జీలకర్ర పొడి గరం మసాలా చాట్ మసాలా నానబెట్టిన కాబూలీ శనగలు వేసి బాగా కలిపి కాగిన నూనెలో విడివిడిగా వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి ఆపై వీటిని ఒక బౌల్ లోకి తీసుకుని ఆమ్చూర్ పొడి చల్లి బాగా కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుంటే మసాలా చన్నా రెడీ